Hi guys, welcome to my YouTube channel Mama Coochies. చాలా రోజుల తర్వాత నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను. సో నేను ఇంత టైం తీసుకోవడానికి రీజన్ కూడా మీకు ముందు ముందు తెలుస్తుంది. సో చాలా గ్యాప్ అయితే వచ్చేసింది, కానీ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా చూసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ లైక్ చేసి చూడండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ఇంకా ఇప్పటి నుంచి మాత్రం మామా కుచీస్ యూట్యూబ్ ఛానల్లో నేను మంచి మంచి కంటెంట్ పెట్టాలనుకుంటున్నాను. మీకు కంపల్సరీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి మేము ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గరలో ఉన్న టీటీడీ అంటే మినీ తిరుమల అని కూడా ఇప్పుడు రీసెంట్లీ కన్స్ట్రక్షన్ అయింది. అండ్ చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది షార్ట్ టైంలో. మీరు చూస్తే మాత్రం మీరు ఆ ప్లేస్ చాలా నచ్చేసింది. సో ఆ టెంపుల్లో ఇప్పుడు యాన్యువల్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి, అంటే బ్రహ్మోత్సవాలు అన్నట్టు. ప్రతి ఒక్క టెంపుల్కి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అలా జరుగుతున్నాయి. సో ఈ టెంపుల్ గురించి మరిన్ని విషయాలు మీకు తెలియాలంటే ఈ కంప్లీట్ వీడియోని మాత్రం మీరు చూడండి. సో ఈ టెంపుల్కి వచ్చేసి రెండు ఎంట్రెన్సెస్ ఉంటాయి. ముందుగా నేను చూపించింది వెనకాల ఎంట్రన్స్, అండ్ ఇది వచ్చేసి ముందు నుంచి ఉన్న ఎంట్రన్స్ అన్నట్టు. సో ఈ మెయిన్గా ఈ టెంపుల్ వచ్చేసి కొంచెం కొండపైన ఉంటుంది. సో కొండ అంటే చాలా పెద్దగా ఏమి ఉండదు, సో ఎవరైనా ఎక్కొచ్చు. స్టెప్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి, వితిన్ 5 మినిట్స్లో మనం కొండపైకి ఎక్కొచ్చు. అండ్ లోపలికి పార్కింగ్ కూడా ఉంటుంది ఆ కొండ కింద. అండ్ ఇది వచ్చేసి కొండ పైన లైటింగ్ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు బ్రహ్మోత్సవాలు కాబట్టి. సో నార్మల్ టైంలో అయితే ఈ లైటింగ్ ఉండదు, బట్ నార్మల్గా కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉండటం వల్ల ఈ టెంపుల్కి చాలామంది వస్తుంటారు. సో ఇప్పుడు చూసింది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు, టెంపుల్కి లోపలికి వెళ్ళచ్చు. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్టెప్స్ అన్నట్టు. సో మనం అక్కడ కింద నుంచి ఈ లైటింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కితే ఈ పైకి వెళ్తాం అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ అన్నట్టు. ఎంత బాగుందో చూసారు కదా, డెకరేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో టెంపుల్కి అటువైపు ఇటువైపు ఇలా విగ్రహాలు అంటే ప్లాస్టిక్ విగ్రహాలు పెట్టారు, చాలా అందంగా ఉన్నాయి లైటింగ్ తోటి. అండ్ ఇది వచ్చేసి టెంపుల్కి మనకి లెఫ్ట్ సైడ్లో పుష్కరిణి అరేంజ్ చేశారు. నార్మల్గా మనకి ఎలో ఉండదు, లోపలికి ఇక్కడ నుంచి చూడడానికి ఉంటుంది. సో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగింది వచ్చి ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 1 వరకు జరిగింది. మేము వచ్చేసి ఫిబ్రవరి 28కి వెళ్ళాము, లాస్ట్ సెకండ్ డే. చాలా బాగుంది. అండ్ ఆ రోజు జరిగిన ఈవెంట్స్ మాత్రం నేను వీడియోస్ తీశాను. సో అవన్నీ లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ ఏనుగు వచ్చేసి ప్లాస్టిక్ ఏనుగు, చాలా న్యాచురల్గా ఉంది కదా. చాలామంది ఇక్కడ నిల్చొని ఫొటోస్ దిగుతున్నారు. సో చాలా బాగుంది ఈ టెంపుల్లో. టెంపుల్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఇలా స్టేజ్ వేసి డెకరేషన్ చేశారు. అక్కడ మేబీ కొన్ని పూజలు చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో టెంపుల్ లోపల కంప్లీట్గా ఇలా గ్రీన్ టెంట్స్ లాగా వేశారు, అండ్ చాలా బాగుంది. మ్యాట్స్ కూడా వేశారు.
టెంపుల్ చూడడానికి మాత్రం విశాలంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అండ్ కొండపైన ఉండడం వల్ల చాలా గాలి కూడా వస్తుంది. చూసారు కదా, డెకరేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా చేశారు, మొత్తం ఫ్లవర్ డెకరేషన్. అండ్ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి ధ్వజస్తంభానికి ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారన్నట్టు. సో ఈ టెంపుల్ లోపల మాత్రం ఫ్రూట్స్తో చాలా మంచిగా డెకరేట్ చేశారు. చూపించారు కదా, లోపల ఎల్లో లేదు కాబట్టి నేను కొంచెమే క్యాప్చర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి టెంపుల్లోనే సైడ్కి ఇలా పెట్టారు, అంటే ప్రతి ఒక్క 3 స్టేజెస్ అలా వేశారు. మేబీ అక్కడ ఏమైనా చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఆ రోజు జరిగిన ఈవెంట్స్ మాత్రం నేను ఇలా క్యాప్చర్ చేశాను. సో దేవుణ్ణి అలా దగ్గర నుంచి ఊరేగించడం చూడడం చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ దేవుణ్ణి అయితే మెయిన్ టెంపుల్లోకి తీసుకొచ్చారు, తర్వాత అక్కడే ఉంచి కాసేపు పూజలు చేశారన్నట్టు ధ్వజస్తంభం దగ్గర కూడా. సో అవన్నీ కూడా దగ్గరుండి చూడడం చాలా మంచిగా అనిపించింది. చాలామంది అక్కడే ఉండి చూస్తున్నారు, అక్కడ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చినట్టు అనిపించింది నాకైతే. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేశారు. సో ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పూజ చేస్తున్నారన్నట్టు. చూసారు కదా ఆ పూజలు, ఆ హడావిడి చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఆ ఒక టెంపుల్ ఎన్వైరన్మెంట్ ప్రాపర్గా ఫీల్ అయినట్టు అనిపించింది. సో ఇవన్నీ వీడియోస్ క్యాప్చర్ చేశాను అందుకే. సో ఇంకా మేము లేట్ అవుతుంది అనేసి చివరగా ఈ యజ్ఞం చూసేసి బయలుదేరామన్నట్టు. సో వెళ్ళినందుకైతే నాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. అండ్ టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకు రైట్ సైడ్ రథం ఉన్నది. సో ఈ రథంలో మనకి రథోత్సవం జరిగింది రీసెంట్లీ అక్కడే. సో అక్కడ నుంచి మీకు రైట్ సైడ్కి వెళ్తే మాత్రం మనకు విఘ్నేశ్వరుడి టెంపుల్ ఉంటుంది, గణేష్ మందిర్. సో మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అంటే లోపల
లోపలే చూసుకొని బయట ఇది చూడకుండా వెళ్తే మాత్రం మీరు మిస్ అయినట్లే. సో వెళ్ళి చూడండి, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. అండ్ టెంపుల్ చుట్టూ మనకి తిరగడానికి చాలా పెద్ద రోడ్డు ఉంటుంది. అండ్ మంచిగా అనిపిస్తుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే మాత్రం కంపల్సరీ కాసేపు టైం స్పెండ్ చేసి రండి. నేను చాలాసార్లు వెళ్ళాను. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత వీడియో తీశాను, ఏదైనా ఉంటే మాత్రం మీరు సజెస్ట్ చేయండి. ఇంకా వెరైటీ వెరైటీ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో కీప్ వాచింగ్ మామాకు చీజ్. థ్యాంక్ యూ గాయ్స్.